నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు అయితే యాంటిక్ నెక్లెస్ చూపిస్తున్నానండి. చాలామందికి రెగ్యులర్ గోల్డ్ స్టైల్ కంటే యాంటిక్ గోల్డ్ చాలా ఇష్టం. సో అందుకే యాంటిక్ గోల్డ్ నెక్లెసెస్ చూపిస్తున్నాను. చాలా క్లాసీగా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. రైట్ నౌ హైదరాబాద్లో మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. రైట్ నౌ కలెక్షన్ అంతా కూడా మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. ఈ బ్రాంచ్ అనే కాదు, 4 బ్రాంచెస్లో ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ చాలా బాగుంది. సో యాంటిక్ నెక్లెస్ అన్నాను కదా, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వెయిట్ చేస్తుంది. స్టార్ట్ చేసేద్దాం. సో యాంటిక్ నెక్లెస్ అన్నాను కదండి, చాలామందికి అంటే రెగ్యులర్ గోల్డ్ కంటే యాంటిక్ గోల్డ్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. బికాస్ ఈవెంట్ అంటే పెట్టుకున్నప్పుడు కాస్త యూనిక్ లుక్ అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్యాటర్న్ అయితే సింపుల్ ప్యాటర్న్తో చూపిస్తున్నాను. పైనుంచి చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ లాగా వచ్చేసింది. 3 వాటిపైన మనకి రూబీ స్టోన్ ఫ్లోరల్ ప్యాటర్న్, పైన అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ కావింగ్ వచ్చేసింది. అలా 3 ఫ్లోరల్ ప్యాటర్న్ అయిపోగానే మధ్యలో చూస్తున్నారు కదండి, ఇది బ్రోత్ స్టైల్ లాగా వచ్చేసింది. ఒక ఓవల్ షేప్లో మనకి రూబీ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ ఆల్ ది 3 సైడ్స్ మనకి ఇవంతా కూడా లీఫ్ లాగా ఇచ్చారు. ఆ బ్రోత్స్ తర్వాత వెంటనే మనకు ఒక పీకాక్ వచ్చేసింది. పీకాక్లో కూడా సేమ్ 5 దగ్గర రూబీ స్టోన్, బాడీ పార్ట్ అంతా కూడా కావింగ్ అండ్ మధ్యలో ఇలా సీజెట్స్ వచ్చేసాయి. ఇక్కడ మనకి 3 లీఫ్ ప్యాటర్న్ కనబడుతున్నాయి. మెయిన్ పెండెంట్ కూడా మీరు షేప్ చూసినట్టయితే లీఫ్ షేప్లో వచ్చేసింది. మధ్యలో మనకి పీకాక్, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఎలా అయితే రూబీ స్టోన్ వచ్చిందో మనకి పీకాక్లో కూడా కంప్లీట్ రూబీ స్టోన్. కిందంతా కూడా రూబీస్ సీజెట్స్తో లీఫ్ లాగా అలంకరణ స్ప్రెడ్ అయిపోయింది. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మనకి రష్యన్ ఎమరాల్డ్స్ అంటాం కదండి, అలా లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ పంకిన్ స్టైల్లో, కంప్లీట్ పంకిన్ స్టైల్లో వచ్చేసి పైన అంతా కూడా స్మాల్ 0 సైజ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. యూనిక్గా ఉంది. వీటిపైకి స్టడ్స్ అలా పెట్టుకున్నారంటే చాలా బాగా కనబడుతుందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన ఫస్ట్ ఒక లీఫ్ లాగా ఇచ్చి స్టార్ట్ చేశారు. లీఫ్లో మనకి 3 సీజెట్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఒక డ్రాప్ షేప్ ఉందండి, అదంతా కూడా గోల్డెన్ కావింగ్తో వస్తుంది. ఈ 2 అయిపోగానే ఇవంతా కూడా హార్ట్ షేప్ లాగా వచ్చేసాయి. హార్ట్ షేప్లో ఫస్ట్ పైన వాటికి మధ్యలో రూబీస్ ఇచ్చారు, కింద 3 వాటికి మాత్రం సీజెట్స్ ఇచ్చారు. చుట్టూ కార్వింగ్ అండి, ఇలా హార్ట్స్కి మధ్యలో కూడా లీఫ్స్ వచ్చేసాయి. పైనంతా కూడా రూబీస్ రన్ అవుతున్నాయి, కింద అంతా కూడా ఇక్కడ సీజెట్ స్టోన్స్ రన్ అవుతున్నాయి. లీఫ్ లాగా మనకి మ్యాంగో లీఫ్ ఉంటుంది కదా, అలా మ్యాంగో లీఫ్ విత్ సీజెట్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ లాగా మనకి మధ్యలో ఐ షేప్ వచ్చేసింది. అందులో రూబీస్ అండ్ సీజెట్స్, పైన మనకి అటు ఇటు పీకాక్స్, కింద అంతా కూడా మ్యాంగో లీవ్స్ వచ్చాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇక్కడ ఏంటంటే 4 పీకాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 పీకాక్స్ మనకి డిఫరెంట్ షేప్లో, ఈ 2 పీకాక్స్ డిఫరెంట్ షేప్లో, ఇలా 2 పీకాక్స్ అయిపోగానే ఒక చిన్న పిల్లర్ లైన్ లాగా వచ్చేసి మధ్యలో పీకాక్, మళ్ళీ ఆ లైన్ కింద ఫ్లవర్స్తో, ఇక్కడ కూడా పీకాక్, మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్ అండి. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. పైన మాత్రం గోల్డెన్ బాల్స్ లాగా మనకి కంప్లీట్ అటాచ్డ్ గోల్డెన్ బాల్ లాగా ఇచ్చారు. ఇవి డాంగ్లర్స్ లాగా మూవ్ అవుతాయి, ఇవి అటాచ్డ్ అన్నమాట. సో గ్రాస్ వెయిట్ 51 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్. పిల్లలైనా వేసుకోవచ్చండి, నెక్లెస్ వాళ్ళకి హెవీగా కనబడుతుంది అన్నమాట. సో పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి ప్యాటర్న్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పైనుంచి 3 లీవ్స్ వచ్చేసాయి, అంతా గోల్డెన్ కావింగ్తో. ప్రతి ఒక్క లీవ్కి అటు ఇటు రూబీ స్టోన్స్ అన్నమాట. ఇక్కడ డ్రాప్ షేప్ ఉంది కదండి రూబీ స్టోన్తో, పైన మధ్యలో పీకాక్ వచ్చేసింది. ఫస్ట్ లైన్ అంతా పీకాక్, సెకండ్ లైన్ అంతా పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అన్నమాట. మెయిన్గా ఇక్కడ మధ్యలో ఒక చక్రం లాగా ఇచ్చారు కదా, చుట్టూ పీకాక్స్, మధ్యలో ఒక చక్రం రూబీ స్టోన్స్తో, కింద అంతా కూడా పీకాక్ అండ్ గోల్డెన్ కావింగ్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గోల్డెన్ బాల్స్, ఎంత బాగుందో ప్యాటర్న్ చూడడానికి. గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 58 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి ఫస్ట్ లైన్ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్, రౌండ్ సర్కిల్స్లోనే ఫ్లోరల్స్ అన్నమాట. సెకండ్ లైన్ కూడా సర్కిల్సే, కానీ మధ్యలో అమ్మవారి రూపం. ఇక్కడ వచ్చిన సర్కిల్కి ఇక్కడ వచ్చిన సర్కిల్ ఇది బాగా డిఫైన్డ్గా ఇచ్చారు. కింద చిన్న చిన్న లీవ్స్ వచ్చేసాయి. పెండెంట్ మనకి అమ్మవారి రూపం, చుట్టూ మ్యాంగోస్, కింద ఇలా అంటే మనకి కల్చమ్ స్టైల్ లాగా ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ ఓన్లీ పెండెంట్లో వచ్చాయండి. కింద మనకి ఇక్కడ లీవ్స్ ఇచ్చారు కదా, డీటెయిలింగ్ నీట్గా కంప్లీట్ అయిపోయింది. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ స్టైల్
లైన్ అంతా అమ్మవారి రూపమేనండి. అమ్మవారి రూపంకి కింద అంతా సీజెట్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ డ్రాప్ షేప్ లాగా, డ్రాప్ షేప్ కూడా కాదు, డైమండ్ షేప్ ఇచ్చారు సీజెట్స్తో. మధ్యలో నక్షి స్టైల్తో అమ్మవారు పైన లీవ్స్ వచ్చేసాయి విత్ సీజెట్స్. కింద అంతా కూడా మనకి లీఫ్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి కదా, అందులో మాత్రం రూబీ స్టోన్స్ ఇచ్చారు. యాంటిక్ రూబీ విత్ సీజెట్స్ రావడం వల్ల ప్రతి ఒక్క కలర్ బాగా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 30 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 29 grams పడుతుంది. సో ఒక బ్యూటిఫుల్ పీకాక్ నెక్లెస్ చూపిస్తున్నానండి. పైనుంచి పీకాక్స్ వచ్చేసాయి, 5 దగ్గర రూబీ స్టోన్స్. మెయిన్ పీకాక్ దగ్గర మాత్రం ఇలా కింద పర్ల్స్ వచ్చాయి, పైన కూడా పర్ల్ వచ్చింది. పెండెంట్ చూస్తున్నారు కదండి, చక్రం లాగా ఇచ్చారు కదా, అదంతా ఫ్లవర్ సీజెట్స్తో, మధ్యలో రూబీ స్టోన్, పైన కూడా చూడండి గోల్డెన్ కావింగ్తో ఫ్లవర్. కింద మనకి ఆల్ ద సైడ్స్ ఎలిఫెంట్ ఇచ్చేసి, మధ్యలో అమ్మవారి రూపం. ఫస్ట్ పైనంతా పీకాక్స్ ఫ్లవర్ ఎలిఫెంట్స్ అమ్మవారి రూపం. మనం ఒక టెంపుల్ స్టైల్లో ఏవైతే చూస్తామో అన్నీ ఉన్నాయి, కానీ యాంటిక్ లుక్. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ స్మాల్ బీడ్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఒక పెద్ద పర్ల్ బాల్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 46 grams, నెట్ వెయిట్ వచ్చేసి 44 grams. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ పీకాక్స్తో, పైనుంచి పెద్ద పెద్ద పీకాక్స్ ఒక 4 to 5 ఇచ్చారు. ఇవి కూడా పీకాక్సే, కానీ ఇక్కడ ఉన్న పీకాక్ షేప్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ మనకి వర్టికల్గా వచ్చేసాయి, అలా 2 పీకాక్. మధ్యలో చూడండి 3 అమ్మవారి రూపం ఇచ్చారు. కింద చక్రం లాగా ఉంది కదా, అందులో సీజెట్స్తో పీకాక్స్ వచ్చేసాయి. అటు ఇటు లీవ్స్ మెష్ స్టైల్ లాగా వచ్చేసాయి. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీడ్స్ ఈ మెష్ నుంచి పైన పీకాక్ నుంచి స్టార్ట్ చేశారు. మధ్యలో మాత్రం ఈ గ్రీన్ బీడ్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ పర్ల్ బాల్ వచ్చింది. లైట్ వెయిట్, గ్రాస్ వెయిట్ 41 grams, నెట్ వెయిట్ 39 grams. చూడ్డానికి హెవీగా ఉంది, కానీ వెయిట్ మాత్రం వెరీ లైట్ వెయిట్. సో మన నెక్స్ట్ స్టైల్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా లీవ్స్ అండి. కంప్లీట్గా ఒక ఫ్లవర్ బొకే లాగా మనకి లీవ్స్, అండ్ ఇది కూడా ఫ్లోరల్తో అలంకరణ. నెక్స్ట్ పీకాక్ ఎలిఫెంట్ పీకాక్స్, కింద అంతా పీకాక్స్ అండ్ మ్యాంగో లీవ్స్ వచ్చేసాయి. ఇవంతా కూడా అక్కడక్కడ మనకి రూబీ స్టోన్స్ కనబడుతున్నాయి, అలాగే ఎమరాల్డ్స్ కూడా కనబడుతున్నాయి. మెయిన్ పెండెంట్లో మాత్రం ఇక్కడ ఒక డ్రాప్ షేప్ వచ్చింది చూసారా, సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. పైన పీకాక్స్ వచ్చాయి, ఇవంతా పర్ల్స్. కింద అంతా కూడా పర్ల్స్ మనకి డాంగ్లర్స్ లాగా ఇచ్చారు పర్ల్స్, అలాగే వాటితో పాటు గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. షేప్ బాగుందండి మెయిన్గా. అంటే ఇప్పుడు కొన్ని నెక్లెసెస్ ఎలా ఉంటాయంటే సింపుల్గా వీ నెక్ అలా ఉంటాయి కదా, వీటి షేప్ చూడండి ఎంత బాగా డిఫైన్డ్గా ఉందో, యూనిక్ ప్యాటర్న్. సో గ్రాస్ వెయిట్ 43 grams, నెట్ వెయిట్ వచ్చేసి 38 grams. సో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తున్నారు కదండి, పీకాక్ అండ్ అమ్మవారి రూపం నెక్లెస్ అనమాట. పైన లైన్ అంతా అమ్మవారి రూపం, అమ్మవారి రూపం కిరీటం పైన సీజర్ స్టోన్స్ వచ్చేసాయి. కింద లైన్ అంతా పీకాక్స్, పీకాక్ 5 దగ్గర రూబీ స్టోన్స్ వచ్చాయి. అమ్మవారికి పీకాక్కి మధ్యలో సీజర్స్ వచ్చాయి. కింద అంతా మనకి మ్యాంగో లీవ్స్ ఇచ్చారు. మధ్యలో మాత్రం అమ్మవారి రూపం, కింద కలర్ఫుల్గా రూబీస్ అండ్ ఎమరల్స్ వచ్చేసాయి. కింద అమ్మవారి రూపం, పైన ఫ్లోరల్ ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 46 grams, నెట్ వెయిట్ వచ్చేసి 40 grams పడుతుంది. సో మన స్టైల్ చూస్తున్నారు కదండి, ఫస్ట్ లైన్ అంతా కూడా చక్కగా ఇలా లీవ్స్ అనమాట, ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది గోల్డెన్ కావింగ్తో. అటు ఇటు మ్యాంగోస్ ఇచ్చారు. కిందంతా కూడా కాసుల ప్యాటర్న్, అంటే కాసుల పేరు జనరల్గా హారం ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం సింపుల్ నెక్లెస్లో కాసులు, వాటిపైన అమ్మవారి రూపం కార్వింగ్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 35 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 33 grams. సో కాసుల పేరు హారంతో పాటు ఇలా నెక్లెస్ వేసుకుంటే సెట్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన 2 అమ్మవారి రూపం, మధ్యలో ఒక ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ కార్వింగ్, స్టోన్ పైన కూడా మళ్ళీ కార్వింగ్ వచ్చింది. ఇవంతా పీకాక్స్ అండి, కంప్లీట్గా రూబీస్తో. మధ్యలో అమ్మవారి రూపం, అటు ఇటు సీజర్స్, కింద కూడా ఒక లైన్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కింద అంతా మ్యాంగోస్ ఇచ్చారు, పైన అంతా పీకాక్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా రూబీ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్, పర్ల్ బాల్స్ కూడా కాదు, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ అండి. యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 41 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 36 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, పైన అంతా కూడా అమ్మవారి రూపం, అమ్మవారి రూపం కిరీటం పైన అంతా సీజర్స్ వచ్చేసాయి. కింద అంతా కూడా పీకాక్స్ ఇచ్చారు. అమ్మవారికి పీకాక్కి మధ్యలో ఇలా డ్రాప్ షేప్ వచ్చింది చూసారా, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ మనకి అమ్మవారి రూపం, కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. అమ్మవారి రూపం స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అండ్ మళ్ళీ స్మాల్ సైజ్ అనమాట. కింద డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్, మధ్యలో మాత్రం కంప్లీట్ గ్రీన్ బీడ్ విత్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 44 grams, నెట్ వెయిట్ వచ్చేసి 40 grams పడుతుంది.
సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవంతా పీకాక్ ప్యాటర్న్తో వచ్చేసిందండి. మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు, అది మాత్రం ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్ మధ్యలో, వాటిపైన కావింగ్, ఇవంతా మళ్ళీ పీకాక్ ప్యాటర్న్, మ్యాంగో షేప్లో పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం, పైన పీకాక్స్తో కిందంతా మ్యాంగోస్తో వచ్చేసింది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 39 grams, నెట్ వెయిట్ వచ్చేసి 35 grams పడుతుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్, హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అబ్రాడ్లో అలా దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, క్లియర్గా మన వాళ్ళతో డిస్కస్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చింది, నెక్లెస్తో పాటు మీకు హారము వడ్డానం అవి కావాలి అనుకున్నా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.